ఎవరు మీలో కోటీశ్వరుడు అబ్బా ఈ షో మాత్రం నిజంగా నైతే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిందండి ఎందుకంటే నేను ఈ రోజు రెండు చెప్తాను ఎందుకు అంటే అసలు నిజంగా ఫాస్ట్ గా ఫోర్త్ కంటెస్టెంట్ అనురాధ గారు హాట్ సీట్ కు వచ్చారు ఒక్కసారి హాట్ సీట్ కు వచ్చే ముందు ఒక క్వశ్చన్ అడిగారు దేని ద్వారా హాట్ సీట్ కు వచ్చారు ఆ క్వశ్చన్ ఏంటి ఒక్కసారి చూసి మొత్తం అన్న ఎన్టీఆర్ గారి గురించి ఒక్కసారి ఏమన్నారు మొత్తం క్లారిటీగా చెప్తాను నేను ఈ ఐపీఎల్ జట్లని వాటి పేర్లలోని ప్రదేశాల ఆధారంగా ఉత్తరం నుండి దక్షిణం దిక్కుకు అమర్చండి ఏ రాజస్థాన్ రాయల్స్ బి సన్ రైజర్స్ హైదరాబాద్ సి పంజాబ్ కింగ్స్ డి చెన్నై సూపర్ కింగ్స్ అని ఇచ్చారు ఫాస్ట్ గా అనురాధ గారు క్వశ్చన్ ని ఆన్సర్ చేసేశారు ఇంకోటి ఏంటంటే హాట్ సీట్ రాగానే అనురాధ గారు అన్న ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి అంట అసలు పిచ్చి అంటే పెద్ద పెద్దవారు ఉన్నారు కదా ఏ తారక రామారావు గారు అన్న రామారావు గారు వారంటే కూడా పిచ్చి అంట ఎందుకంటే వారి సినిమాలు గాని అన్న ఎన్టీఆర్ సినిమాలు గాని అసలు ఇచ్చి పెట్టకుండా చూస్తారంట అలాగే టాటూ కూడా వేయించుకున్నారు అనురాధ గారు ఆ గుర్తుగా అండ్ ఎన్టీఆర్ గారంటే ఒక్కరే అని కూడా చెప్పడం జరిగింది అసలు నిజంగా అండి ఆ షో చూస్తుంటే చూసినంత సేపు అసలు ఎలా ఉందంటే చూసి చెప్పాను కదండి మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీ షో కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను మీతో షో చేయడానికి అండ్ ఒకవేళ అనురాధ గారి ఫ్రెండ్స్ అన్నారంట నిజంగా నువ్వు డబ్బులు కట్టి వెళ్ళావా లేదంటే నిజంగానే ఎట్లా అంటే లేదండి ఆట నాది కోటి మీది అంటే నేను ఆడిస్తాను కానీ మీరు గెలుస్తారని చెప్పడం అన్న ఎన్టీఆర్ గారు నిజంగా ఎలా అంటే అండ్ ఇంకోటి అన్నారు అన్న ఎన్టీఆర్ గారు మీరు రౌడీ అండి నిజంగానే మీరు రౌడీ అని చెప్పడం నిజంగా అండి అబ్బా 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 ఆ షో చూస్తున్నంత సేపు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంత బాగుంది మాత్రం నాకైతే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావాలి అంత ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకో చెప్పాలి ఏంటి అంటే ఇంకోటి కూడా అన్నారు అన్న మరి ఎన్టీఆర్ గారు ఏమని నేను ఆ పెద్దయిన మనవడిగా ఏది మన ఎన్టి రామారావు గారి మనవడిగా పుట్టడం నా అదృష్టం అని చెప్పడం ఇంకోటి ఏంది అంటే మీతో డాన్స్ చేయాలనుంది అని అనురాధ గారు అడగడం మీరు 25 లాక్స్ గెలిస్తే ఖచ్చితంగా డాన్స్ చేస్తానని చెప్పడం నిజంగా అండి ఆ షో మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగింది ఆ నిజంగా బా 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 నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే అంత బాగుందండి అనురాధ గారి చేత హాట్ సీట్ కు వచ్చారు మరి ఒకసారి ఎంత గెలిచారు కూడా ఒకసారి ఆ ఎపిసోడ్ కూడా నేను చెప్తాను ఏ క్వశ్చన్ కి ఎంత గెలిచారు లాస్ట్ లో ఒకసారి అది కూడా చెప్తాను చూసారు కదండి అన్న ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి పిచ్చి ఏ సినిమా అయినా ఏదైనా సరే వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేస్తారంట అనురాధ గారు నిజంగా హాట్ సీట్ కు వచ్చి ఆ మరి వారికున్న ఫ్యాన్ అనాలని ఏమో చెల్లే అండి అంత ఎక్స్పెక్టేషన్స్ అంటే వారిని ఇక చెప్పలేమండి అంత ఆ విధంగా ఇష్టపడుతున్నారు సో అన్న ఎన్టీఆర్ గారు అంటే ఎవరికైనా పిచ్చి నాకు కూడా పిచ్చేనండి నేను కూడా హాట్ సీట్ కు వెళ్ళాలని నేను కూడా ఆలోచిస్తున్నాను చూసారు కదా అనేసి మీరు కూడా ఎవరైతే ఆడిషన్స్ మీరు కూడా హాట్ సీట్ వెళ్తారు అని నేను అనుకుంటున్నారు మీరందరూ కూడా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్టీవీ లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే అన్న ఎన్టీఆర్ గారు అంటే పిచ్చి అన్న ఎన్టీఆర్ గారు ఒక్కరే అని చెప్పడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఈ ఎపిసోడ్ అండ్ క్వశ్చన్స్ ఏం అడిగారు ఎంత గెలిచారు అనురాధ గారు ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి ఇప్పుడే పెట్టేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ